దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన స్వాస్థ్యం ఆస్తి మనకు దక్కుతుంది. మెప్పు మహిమ ఘనత ఎవరికి దొరుకుతుంది? ఇప్పుడు ఈ విషయాలన్నీ చెబుతుంటే భూమి మీద ఉన్న మనుషులకి ఒక ఆలోచన కలిగింది, విశ్వాసులకి కలిగింది, అవిశ్వాసులకు కూడా కలిగింది. అయ్యా, ఈ చిటికల పందిర్లు బాగానే ఉన్నాయి, చెబితే వినటానికి బాగానే ఉన్నాయి, కానీ ఏమో సత్యాక రాజెవరో, సత్యనాక తక్కిడో బిక్కుడో ఏం తెలుసు, ఏదో చెబుతున్నారు ఆ రాజ్యం అట్లా ఉంటుంది, ఆ లోకం అట్లా ఉంటుంది, అది వచ్చింది, ఇది వచ్చింది, అది దొరికిద్ది, ఇది దొరికిద్ది అని ఏదో చెబుతున్నారు. ఈ భూమి మీద బాధలు ఏమో ఇట్టున్నాయి. ఇక సత్య భూమి మీద నరకం అనిపిస్తున్నాం బాధలతో, సత్యాగ స్వర్గం అట్లా ఇట్లా అని ఏదేదో చెబుతూ ఉంటే ఏందోలే అనయ్యా, అదో రకంగా ఉంది అని ఓ తలంపు కలిగింది. ఏది బాధల్లో నలుగుతున్న విశ్వాసులకి చేసేది ఏముంది, ఇక యేసు ప్రభు నమ్ముకున్నావు, ఇక రాకపోతే మర్యాద కాదు, పోదాంలే చర్చికి అన్నట్టుగా ఊగిసలాడుతూ కొంతమంది తిప్పలు పడుతూ ఉంటారు, కానీ కొంతమంది గట్టిగా నమ్మి దేవుణ్ణి వెంబడిస్తారు. అసలు అవిశ్వాసులకైతే పరలోక రాజ్యం, నిత్య జీవం, స్వాస్థ్యం, మెప్పు ఇవన్నీ చెబుతుంటే ఇవన్నీ ఎప్పుడో సత్యాకు వచ్చే వ్యవహారంగా ఇది అవి తీసేయా, బతుకున్నప్పుడు వ్యవహారం ఎందుకు చెప్పు అంటాడు ఒక అవిశ్వాసి. అవిశ్వాసుల సంగతి కాస్త పక్కన పెడదాం, విశ్వాసులమైన మనకు కూడా కించిత్తు డౌటు, కొన్ని రకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తున్నందున వస్తుంది మనకి. కొన్నిసార్లు అసలు దేవుడు ఉన్నాడా లేడన్న డౌట్ కూడా వస్తుంది విశ్వాసులకే. దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే ఉన్నాడని నేనేమైనా భ్రమపడుతున్నానా, ఏదన్నా భ్రమకు లోనవుతున్నానా అనే ఫీలింగ్ కూడా ఏర్పడుతుంటుంది. బాగా వినండి, ఇవి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఏ ఝూట్ బాత్ నీ, ఏ సచ్ బాత్ హే, ఏ కహానీ నై, ఏ సయి బాత్ హే, బరాబర్ సయి. కానీ దుశ్య ప్రపంచానికి ఆకర్షితులై మాయ చేత కప్పబడి భ్రమకు లోనైన మనిషికి భూమి మీద జీవితమే పర్మనెంట్ లాగా, సత్యాకేదో దొరికిద్ది అది ఇది అని చెప్పేటువంటివి కహానీలాగా అనిపిస్తాయి. మరి అదే కదా సాతాన్ చేసే మాయ, అస్థిరమైన వాటినేమో స్థిరమని భ్రమింపజేస్తాడు, స్థిరమైన వాటినేమో అస్థిరమని భ్రమింపజేస్తాడు. అది వాడు చేసే గ్యాంబ్లింగ్ మాయ. పుట్టినప్పుడు ఒక రకంగా ఉంది మన మొహం, అది ఎంత మాత్రం స్థిరమో చూడండి. పాలుగారే ముఖం, అందరూ ముద్దాడారు మనల్ని, బుగ్గలు పట్టుకొని ఏదో తిప్పలు పట్టి ముద్దులు పెట్టి చూస్తా చూస్తానే పిల్లలు కొంచెం పెద్ద అయ్యాం, యవన ప్రాయంలోకి వచ్చాం, యవనంలో ఉన్న పంది కూడా అందంగానే ఉంటుందంట కదా, అయితే అది కూడా మారిపోయి ఇంకొక టైపుకు వస్తుంది. చూస్తా చూస్తానే యవనంలో ఉన్నప్పుడు అసలు ఎలా ఉంటుందో జీవితం, ఒక్కొక్క మనిషి అయితే ఇంట్లో అర్థం ఉంటుంది కదా, పోతా పోతా అటుపు ఇటు వస్తా వస్తా అను, అవునా, ఇట్లని 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 చూసి 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 చిన్నగా ఏజ్ మారి ఓ 40 దాటం మొదలుపెట్టింది, చిన్నగా ఇంకో టైపుగా మారుతుంటుంది మొహం, 50 ఇంకో టైపుగా మారిద్ది, ఇక ఎన్ని పూసినా ఏడో చోట దొరికిపోతానే ఉంటుంది. చెబుతున్నా అందం అనుకుంటే
అది స్థిరం కాకపోయా. ఆస్తులు అనుకుంటే అవి స్థిరం కాకపోయా. బంధువులు అనుకుంటే, బంధాలు అనుకుంటే అవి స్థిరం కాకపోయా. బాగా గుర్తుపెట్టుకోవాలి, కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయిన వ్యక్తికి రెండు ఆస్తి ఉంటే చాలనుకున్నాడు, అక్కడకు రాలా. బంధువులు ఉన్నారు నాకే అనుకున్నాడు, పాతేయటానికి కూడా అవకాశం లేదు. చనిపోయావా అని ఏడిసి పాడి మీదో లేకపోతే పెట్లోనో మోసుకొని పోయి పూడ్చేదానికి కూడా అవకాశం లేదు. ఇక్కడే ఈ భూమి మీదనే చాలా వ్యామోహం పెంచుకొని ఒక భ్రమలో బతుకుతాడు కదా. ఇట్లాంటి వైరాగ్యం నేను బోధించాను అనుకో కొంతమందికి, అయ్యమ్మో నేను ఇట్లా చెబుతున్నాడు, నేను చెప్పేది అబద్ధం కాదు మరి వాస్తవం కదా నిజం కదా, కొంతమందికి నొప్పి పుట్టింది. మరి ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నేను ఎట్ట నమ్మించేది? నిజాన్ని నిజంగా చెప్పాలి, వాస్తవాన్ని వాస్తవంగా చూపాలి. జవసత్వాల్లో మార్పు వచ్చింది. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎంత బరువును కూడా అడా అడా అన్నాడు, సరుకు అయిపోయినాక అయా కత్తాగయ్యా. స్పీడ్ బ్రేకర్ కూడా దాటలేకపోయాడు మా నాన్న. స్పీడ్ బ్రేకర్ మా నాన్న ఎత్తిన బండనే ఐదుగురం లేపలేకపోయాం. మా నాన్న ఎత్తిన బండ ఐదుగురం లేపలేకపోయాం, అంత పెద్ద బండను పట్టాడు ఆయన. అశోక్ ఉన్న ఇంట్లో ఇప్పటికీ ఉంది అది, మా నాన్న గుర్తు కోసం దాన్ని అలా వేయించాను. ఒక్కడే మలిపాడు ఆ బండని, 6 అడుగులు ఎత్తుంటుంది నాపరాయి బండ, ఇంతలా మందం ఉంటుంది. ఎలాంటి మనిషో చూడిక. అదే మనిషి 75-80కి వచ్చేసరికి ఒక స్పీడ్ బ్రేకర్ దాటలేకపోయాడు. ఒకరోజు స్పీడ్ బ్రేకర్ దగ్గర నిలబడ్డాడు నేను వచ్చేసరికి. ఏంది నాన్న అన్నాను, ఎత్తుగా ఉందయ్యా దాటుతామని అన్నాడు. మళ్ళీ బాధ వేసింది నాకు, అసలు నాన్న ఏంది, నాన్న బలం ఏంది, నేను చూసినా కదా ఇది ఎంత, ఇది దాటలేకపోయాడు ఏంది నాన్న. అయ్యో మనిషి అనుకునేటువంటి బలం ఎంత అస్థిరం, ఎంత భ్రమ, ఎంత మాయా. కానీ వయస్సు పొంగు అర్థమైద్దా, నాకే ఏ దేవునికి మహిమ కదా. చూస్తానే ఏదన్నా ఒక బలహీనత వస్తే అమ్మా అయ్యా కాబట్టి వయస్సు స్థిరం కాదు, నిజమా కాదా? పైసలు 25 లక్షలు పెట్టాడు కరోనా పాజిటివ్ హాస్పిటల్లో చేర్చారు, పాపం 15-20 రోజులు ఉంచారు, డెడ్ బాడీని తీసుకొని బయటకు వచ్చారు. పైసలు 25 లక్షలు, మరొక ఆయనకి 22 లక్షలు డెడ్ బాడీ. ఇంటికి కూడా తేలా, మంచి ముమ్మరంగా ఉన్నప్పుడు అటు నుంచి అటే బంధువులు ఆ సామూహిక కరోనా శవాల యొక్క ఖననాన్ని లైవ్లో చూశారు. చూడండి, నా ఇల్లు, నా సంసారం, నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా పిల్లలు అని వాళ్ళతో అనుసంధానమై వాళ్ళే జీవితం, వాళ్ళే ప్రపంచం, ఇది చాలు నాకు ఈ జన్మకి అన్నట్టుగా భ్రమలో బ్రతికే ఓ మనిషి ఎక్కడా, ఏది నీకు. భార్య చనిపోతే భర్త చూసేదానికి కూడా అవకాశం లేదు. తీయొద్దు సార్, నా మాట వినండి, దూరంగా జరగండి, శానిటైజ్ చేసుకోండి, వెరీ డేంజర్ అని దూరం దూరం చేసేసి అందరినీ ఈ పర్సన్ని సింగిల్గా తీసుకెళ్ళి ప్యాక్ చేసేసి పడేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలా అబద్ధాలా? కానీ ఏ మనిషికి ఆ మనిషి ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళంటే అజాగ్రత్తగా ఉండిపోయారులే కానీ నేను ఎందుకు పోతాను, నేను 100 గ్యారంటీ. ఎంత 100 తర్వాత పోవాలి కదా. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మానవుడు అనుకుంటున్న యవన బలం స్థిరమా? స్థిరమా చెప్పండి. పైసలు
ఉన్నా ప్రయోజనం ఉండదు. నా నా అనుకుని వాళ్ళే జీవితం, వాళ్ళే ప్రపంచం, వాళ్ళే సమస్తం అన్నట్టుగా ఇక దేవుడు దెయ్యం మొత్తాన్ని వదిలిపెట్టి నా ఇల్లే నా ప్రపంచకం, నా ప్రపంచకమే నా ఇల్లు అని బతికిన ఓ మనిషి, ఆ బంధం స్థిరమేనా? ఎవరు బాబు? అదేంటి సంగతి? కన్న తల్లే బిడ్డ మీద ఉండి తనకు సమస్య వస్తే బిడ్డని వెళ్ళిపో బాబు అంటే దయ్యా ఇల్లురా, నాకు వచ్చిన జబ్బు నీకు రాకూడదు అయ్యా. కన్న తండ్రి బిడ్డ మీద ఉండి తుది శ్వాసలో నువ్వు వెళ్ళిపో బాబు, నువ్వు వెళ్ళిపోరా నీకు రాకూడదు అని కొంతమంది అంటే, కొంతమంది పిల్లలే దూరం అయిపోయారు. ఎందుకైనా మంచిది, అది మనకు కూడా వచ్చింది. కరోనా కొన్ని పాఠాలు నేర్పింది మనిషికి. వయసు తారతమ్యం లేదు, నువ్వు ఎంత యంగ్ అయినా నీ పొంగు నేను అనుస్తా అనేది ఒక పాఠం. రెండవది, నీకెన్ని పైసలు ఉన్నా నా దగ్గర నీ పప్పులు ఉడకో. రెండు, మూడవది, నువ్వు నా నా అనుకున్న నీ బంధువుల్ని కూడా నీ దరి చేరనివ్వను. నువ్వు ఎప్పటికైనా సింగిల్ పర్సన్, నువ్వు ఒంటరివి అనేది నీ క్లారిటీ ఇస్తా అని పూనుకొని మనకు లైఫ్ వాస్తవికతను చూపించింది కరోనా. ఎంతమందికి అర్థమైంది? బాగా పరిచయం ఉంది కదా, అందుకని చెబుతున్నాను. ఇప్పుడు నేను ముందు చెప్పానే, అక్షయమైన స్వాస్థ్యం అని, నిత్య జీవం అని, శాశ్వత ఘనత మెప్పు అని, ఇవేమో ప్రస్తుతానికి ఇవి అంత ప్రాముఖ్యం అనిపిస్తున్నాయా? అంతగా పట్టించుకోవాలనిపిస్తుందా? తేలిగ్గా అనిపిస్తుంది మనసుకి. మరి ఏది బాగా బరువుగా ఉంది? ఇక్కడ ఆస్తులు బరువుగా ఉంటాయి, ఇక్కడ యవన పొంగు బరువుగా ఉంటుంది. దానికి సంబంధించి ప్రయోజనం ఏమైనా కలిగే వ్యవహారాలు అయితే మా మజాగా ఉంటుంది. కానీ వాస్తవాన్ని వాస్తవిక కోణంలో ఒక్కసారి చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం, చాలామందికి శ్మశాన వైరాగ్యం. ఆ కాసేపే, లేకపోతే బతకలేంగయ్యా, నేనేం సావమని చెప్పానా? సావమని చెప్పలా. భౌతికమైన విషయాలలో ఆంతర్యంలో చనిపోమని చెప్పా. అర్థమైందా? ఇప్పుడు నేను అందరితో కలిసే ఉన్నా, భార్యా బిడ్డలు నాకు ఉన్నారు, సంఘం ప్రజలు పరిచర్యలు నాకు ఉన్నాయి. కానీ ఆంతర్యంలో ఎలా ఉంటానో తెలుసా? నా మనసుకు నేను ఏ బంధాలతో పెన వేసుకోను, వేసుకోకూడదని నేను ఫిక్స్ అయ్యా. తెలుసా? అవునా అన్నయ్య? అవును చెల్లెమ్మ. పాటలు కూడా పాడుకున్నా. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, చేసి ఉన్న బాసలను చిత్రముగా మరచేరు. నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు, చేసి ఉన్న బాసలను చిత్రముగా మరచేరు. ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు, ఈ లోక బంధాలన్నీ తెగిపోను ఒకనాడు. నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు, విడిపోదు ఏనాడు. యేసుని అనురాగం నిజమైన మమకారం, చూపున ఎవరైనా ఈ బ్రతుకులు దొరుకున ఎందైనా ఈ జగతిలో. యేసుని అనురాగం నేను పుట్టింది ఆయన వల్ల, నాకు ఇన్ని ఏర్పరిచింది ఆయన,
కొన్ని సంవత్సరాల తర్వాత నేను వెళ్ళి శాశ్వతంగా ఉండాల్సింది ఆయనతో. మరి అలాగనే ఆయన కంటికి కనపడుతున్నాడా? కంటికి కనపడకుండా తానొక మాయా అన్నట్టు చూపిస్తున్నాడు మనకి. నిజంగా ఒకనాటి కనపడనివేమో ఈ విస్తీర్ణం అన్నట్టు చూపిస్తున్నాడు. కోరుకోరా నువ్వు ఏం కోరుకుంటావో నీ ఇష్టం అన్నాడు. ఆయనేమో కనపడాడు. ఆయన ఉన్నవాడు అయి ఉండి కూడా లేనివాడు అన్నట్టు ఉంటాడు. మరుగున ఒకప్పటికి ఏవి ఉండకుండా పోయేవి మనం ఎంతో ప్రేమించే మన బాడీ కూడా మనకుండదు. ఆయన ఇవి స్థిరం అన్నట్టు ఒక మాయను కల్పించి మనల్ని పరిశోధిస్తున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది? ఇది గుర్తెరిగినటువంటి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళిపోయి ఏదో అయిపోరలే కానీ ఊళ్ళోనే ఉండి పూర్తిగా ఊరికి వేరైన జీవితం జీవిస్తారు. సమాజంలోనే ఉండి మనుషుల మధ్యలోనే ఉండి ఎవరితో కూడా ఎలాంటి లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోరు. అంతరంగంలో వైరాగ్యాన్ని కలిగి ఉండి ఒక్క దేవునితోనే బలంగా పెనవేసుకునే లోతైన అనుబంధాన్ని కొనసాగించడానికి ఇష్టపడతారు. ఇది ఒక అద్భుతమైన మెట్టు పరాకాష్ఠ. అర్థమైందా? అందరితోనే ఉంటారు, అన్ని బాధ్యతలు చూస్తూనే ఉంటారు, కానీ ఎవరికి చెందరు. నేను ఇది పొందలేకపోయానని ఏడుపు ఉండదు, ఆహా ఇది నాకు వచ్చిందే అని గంతులు వేయటం కూడా ఉండదు. రెండు సందర్భాల్లో ఒకే విధంగా ఉంటాడు. ఎందుకు తెలుసా? ఒకటి నాకు దక్కకుండా పోయింది అంటే అయ్యో దాంతో జీవితమే పోయిందన్న చింత లేదు. దక్కినా అది ఉండదు కదా. దక్కినా ఎంతకాలం? ఒకవేళ ఏదన్నా దక్కిందనుకో గంతులు వేయాల్సిన అవసరం లేదనుకుంటాడు. ఎందుకో తెలుసా? దక్కినా ఇది ఉండదుగా. ఒకనాటికి వాస్తవం మాట్లాడితే బయటికి పోతే పొలాలు కనపడతాయి. పొలాలకి జమ్మి చెట్లు, తాటి చెట్లు హద్దులు పెట్టుకుంటా. ఓరు నాయన పొలం చూపిస్తారు ఒక రైతు. అలా దరి తాటి చెట్టు దగ్గర నుంచి ఇల్లిదా ఈ జమ్మి చెట్టు దాకా మొత్తం అందే ఈ మొక్క ఎంతమంది చెప్పారో దాన్ని చూపించి చెప్పిన వాళ్ళందరినీ దానిలోనే పెట్టారు. అవునా కాదా? అలా తాటి చెట్లు ఉన్నాయి, మూడు తాటి చెట్లు ఆ నుంచి ఈ యాభై చెట్టు దాకా మందే. అవునా? ఎన్ని రోజులు బాబు? ఎంతమంది చెప్పారు? కాబట్టి భ్రమలో నుండి వాస్తవంలోకి రావాలి, అబద్ధంలో నుండి నిజంలోకి రావాలి, మాయలో నుండి వాస్తవికతలోకి రావాలి. ఇది నేను చెప్పే పాయింట్. కనబడుతున్న ఈ దృశ్య ప్రపంచం ఒకనాటికి కనబడదు. కనబడని అదృశ్య ప్రపంచం ఏదైతే ఉందో అదే కనబడిద్ది. ఇందిరాగాంధీని చూడాలనుంది, తెస్తారా? ఏమండి, రాజీవ్ గాంధీ గారిని చూడాలనుంది, కనీసం ఆయన డెడ్ బాడీని కూడా చూపిస్తారా? నాకు తునాతునకలు అయిపోయింది. చూపిస్తారా? సాధ్యం కాదు. అరే ఒకప్పుడు వాళ్ళు నిజంగా వాస్తవంగా ఉన్నోళ్ళే కదా. మా నాయన్ని కూడా చూడాలనుంది నాకు. చూపిస్తారా? ఈరోజు మనం అలా ఇలా ఉన్నాం, కొద్ది రోజుల తర్వాత మనం అలానే. ఇది అర్థమయ్యి ముసలాళ్ళు, అయ్యో మానవా మాయరా మాయరా ఇది మాయరా మానవా.
పుట్టేటప్పుడు మన ఇష్ట ప్రకారం పుట్టామా? బాగా డబ్బులు ఉన్నోళ్ళు ఇంట చూసి పుట్టామా? ఫలానా ఇంటో పుట్టాలనుకొని పుట్టామా? పుట్టేటప్పుడు మన చిత్తం లేదు, ఆయన చిత్త ప్రకారమే పుట్టించాడు. చచ్చేటప్పుడు మన ఇష్ట ప్రకారం చేస్తామా? నిజం మాట్లాడుతున్నా నేను. చచ్చేటప్పుడు మన ఇష్టం వచ్చినట్టు. నేను మా ఊర్లోనే పోతా, మా ఇంట్లోనే పోతా, మా పంచలోనే పోతా, మా వాళ్ళందరి ముందు పోతా. అనుకొని ఉన్న డేట్ ప్రకారం పోతావా? ఎప్పుడో ఎక్కడో తెలీదు. పుట్టేటప్పుడు మన చిత్తం లేదు, పోయేనాడు మన చిత్తం ఉండదు, పోయిన తర్వాత కూడా మన చిత్తం ఉండదు. ఈ మధ్యలో ఉండి 60, 70, 80, 90, 100 ఏళ్ళే కదండి మన చిత్తం. ఈ కొద్ది కాలం కూడా ఈ చిత్తం ఏదో ఆయన చిత్తానికి అప్పచెబితే ఎంత బాగుంటుంది బతుకు. అదొక్కటి ఇప్పుడు మనం చేయింది, ఉన్నదే ఈ జీవితం కాబట్టి ఇది మన చిత్తం నెరవేర్చుకోవడానికే ఖర్చు పెడదామని కొంతమంది ఫిక్స్ అయిపోయారు. కొంతమంది కాదు కాదు, ఉన్న ఈ కొద్ది జీవితం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఖర్చు పెట్టాలి అని దేవుని ప్రేమించి కంటికి కనబడకపోయినా ఆయన్ని హత్తుకున్నాం. ఆ మాట పేతురు మహనీయుడు చెప్తున్నాడు. ఇంత మ్యాటర్ అందులోనే ఉంది, చూడండి ఒకసారి. అదే పేతురు రాసిన పత్రిక 8వ వచనం చదువు. మొదటి అధ్యాయము మొదటి పత్రిక. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, హద్దుగో ఇప్పుడు ఆయనను కన్నులారా. మీరు ఎంతమంది యేసయ్యను చూశారు? కానీ యేసయ్య అంటే ఎంత ప్రేమ? ఎలా అంటే మీ కళ్ళు దృశ్య ప్రపంచాన్ని చూడటం మానేశాయి, అదృశ్యంలో ఉన్న ఆయనను చూడటం నేర్చుకున్నాయి. మాయను చూడటం మానేశాయి. మాయ వెనక దాగిన మహనీయుని చూడటానికి మీ కళ్ళు సాధకం చేయబడ్డాయి. అందుకే మీ కంటికి ఆయన కనపడకపోయినా ఆయనను విశ్వసించుచున్నారనలా ఫస్ట్ ప్రేమించుచున్నారు అన్నాడు. ఎంత ప్రేమ యేసయ్య అంటే నీకంటే చచ్చిపోతానన్నా. అరే చచ్చిపోయేంత ప్రేమ? ఏం చేశాడు అసలు? ఎక్కడున్నాడు ఆయన చూపించు నాకు. నీకు కనపడ్డానా? ఎందుకంటే నీ కళ్ళు మూయబడ్డాయి. నాకు కనపడతాడు, నా మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. నేను నిదానించి ఆయనను చూచుచున్నాను. కాబట్టి ఈ ఉన్న కొద్ది కాలం ఆయన చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుంటే ఎంత బాగుండు అని అప్పగించుకున్నాం. కొంతమంది ఇంకా అప్పగించుకోలేదు. ఎవరైతే అలా అప్పగించుకొని నేను చెప్పినటువంటి విషయాలని వాస్తవంగా అర్థం చేసుకుంటారో, అదృశ్యుడైన వానితో సంబంధం ఏర్పరచుకొని దృశ్య ప్రపంచంలో ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్లుగా ఈ దృశ్య ప్రపంచంలో తామరాకు మీద నీటి బొట్టులాగా పై పైన ఉంటాం నేర్చుకుంటారో, వాళ్ళని ఎలాంటి పరిస్థితులు కూడా కదిలించలేవు. అప్పులు కదిలించలేవు, రోగాలు కదిలించలేవు, సమస్యలు కదిలించలేవు, ఇరుకులు ఇబ్బందులు కదిలించలేవు, కేసులు కదిలించలేవు, సంతానలేమి కదిలించలేదు, ఉద్యోగం లేకపోతే కదల్చబడరు, పిల్లలకి ఓ మంచి జీవితం దొరక్కపోతే కదిలించబడరు, ఏది వారిని ఎఫెక్ట్ చేయలేదు. ఎవరినే? అదృశ్యుడగు వాణిని నిదానించి చూడటం సాధన చేసుకుని ఆయన చిత్తము నెరవేర్చి ఆయన ద్వారా వచ్చేటువంటి వచ్చుబడిని ఆశించినటువంటి వ్యక్తులు, ఆ దృష్టిని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు భూమి మీద తమకు ఘనత కలిగినందున ఉప్పొంగరు, అవమానము కలిగినందున కృంగరు. ఇప్పుడు మన వాళ్ళని కదిలిస్తే చాలా సమస్యలతో నలిగిపోతున్నాను అన్నయ్య, చాలాసార్లు ఏడుచుకొని అల్లాడిపోతున్నాను నా బాధలకి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే ఇంకా అసలు ఆయనతో సరైన కనెక్షన్ ఏర్పడలేదన్నమాట, ఇంకా వీటి మీద ఉన్న వ్యామోహ లింకులు ఇంకా తెగలేదన్నమాట. తెంచేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు.
అసలు ఇన్ని అప్పులు అయితే వదినా ఎట్ట భరిత్తనం వదినా నాకు అర్థం కాదంటే ఇన్ని కాదు ఇంక ఇన్ని అయితే మాత్రం ఏముంది వదినా అన్ని ఎరిగిన వాడు పైన చూస్తూనే ఉన్నాడు. పోనీ అవమానం కలిగితే కలగని, అది నాకు స్థిరమా? సమస్యలన్నీ తీరిపోతే తీరిపోని, తీరినా నాకు ఇది స్థిరం కాదు, తీరకపోయినా. అరే నిన్ను చూసి నలుగురు అపహాసం చేస్తుంటే నీకు సిగ్గు అనిపించట్లేదా? ఎందుకు సిగ్గుపడాలి? నన్ను అపహసించే వాళ్ళు మాత్రం స్థిరంగా ఏమన్నా ఉట్టి గట్టి ఊరేగుతారా? వాళ్ళు పోతారుగా. అవమానపరిచేవాడు ఎంతకాలం, ఘనపరిచేవాడు ఎంతకాలం? కాబట్టి వాస్తవాన్ని ఎరిగిన ప్రతి మనుషుడు కూడా భూమి మీద తనకు ఎదురవుతున్నటువంటి ఐహిక విచారాల విషయంలో తొణకడు. ఈరోజు చిన్నదానికి పెద్దదానికి నీ మనసు కదిలిపోతుందంటే ఎంతగా లింక్ అయిపోయావో ఈ భూమి మీద జీవితానికి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. అయిపోయి అక్షయమైన స్వాస్థ్యాన్ని నీకోసం దాచిపెట్టి శాశ్వత మెప్పు మహిమ ఘనతను నీకోసం చేతబట్టి నిత్యత్వ పర్యంతం ఇక అంతము లేని జీవితం అంతా తనతోనే నిన్ను స్థిరంగా ఉంచుకొనబోతున్నా, తన యొద్ద నిలుపు కొనబోతున్నా ప్రభువుని నిదానించి చూచి ఆయన మీద నీ దృష్టి నిలిపిన ఎడల ఇక భూమి మీద నిన్ను కదిలించడానికి, నీ దృష్టి మళ్లించడానికి శత్రువు పన్నే ఏ పన్నాగం కూడా నిన్ను కదల్చదుగాక, కదల్చదు. అర్థమైందా? అక్కడ నువ్వు మనశ్శాంతి పొందగలుగుతావు. ఈ మెట్టెక్కినప్పుడు నిజమైన శాంతిని అనుభవించగలుగుతావు. ఈ మెట్టు నువ్వు ఎక్కనంత వరకు చిన్నదానికి పెద్దదానికి గాలికి కదిలే రెల్లులాగా ఊరికనే కదిలిపోతావు. ఇది ఎవరైతే సాధన చేస్తారో వారు ధన్యులు.